यावत् तेलंगाना प्रजलंदरिकी मुख्यमंत्री गारु अदे विधंगा उप मुख्यमंत्री गारु सहचर मंत्रिवर्ग सभ्युलंदरं कूडा आ पार्टी पक्षान यावत् तेलंगाना प्रजलंदरिकी कूडा కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మార్పు రావాలి, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా మార్పు చూపెట్టే ప్రయత్నం భాగంలో ప్రధానంగా మేము ప్రజల ముందు ఉంచిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రెండో అంశం 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఫైనాన్సెస్ కు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖర్చు ఎంత పెట్టడం జరిగింది, దేని గురించి ఖర్చు చేయడం జరిగింది, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత వరకు చేరువైనాయి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనే ఆలోచనతో అధికారులకు వెంటనే రాష్ట్ర ఫైనాన్సెస్ పై వెంటనే ఈ తెలంగాణ ప్రజలకందరికీ తెలియజేసే విధంగా వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరాను. ఆరు గ్యారంటీలకు సంబంధించి మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. ఆనాడు సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందట ఇది మా గ్యారంటీలు, మీ మార్పు కోసం ఈ గ్యారంటీలను పక్కడబందిగా పక్కా అమలు చేస్తాం, ఇది మా గ్యారంటీ అని చెప్పిన మా నాయకురాలు సోనియా గాంధీ గారి మాట మేరకు ఈ గ్యారంటీలను అమలు చేయాలి. అమలు చేసే ప్రక్రియలో ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చ జరగడం, ఆ చర్చ భాగంలోనే మొదటి రాష్ట్ర క్యాబినెట్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాం. రేపు సుదీర్ఘంగా రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్లతోని చర్చించి 9వ తారీఖు నాడు దాన్ని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో రెండు ప్రధానంగా ఈ గ్యారంటీస్ ని అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరి 9వ తారీఖు నాడు మేము వాటిని అమలులో తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతం జరుగుతని చెప్తా ఉన్నాం అదే విధంగా విద్యుత్కు సంబంధించిన అంశం విషయంలో 24 గంటలు కరెంట్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రజలకు గాని వ్యాపారదారులకు గాని పారిశ్రామికవేత్తలకు గాని ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు 24 గంటలు కరెంట్ ఇచ్చే వ్యవస్థలో మేము ఇచ్చిన మాట మేరకు కార్యాచరణ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమేణా 2014 నుంచి ఈనాటి వరకు కూడా పవర్కు సంబంధించిన అంశం విషయంలో అనేక తప్పులు తడకలు ప్రణాళిక లేకుండా విద్యుత్కు సంబంధించిన అనేక అంశాలు పరిగణనలోకి ఆ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ అంశాలన్నింటిని కూడా చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది అధికారులను కూడా వివరాలు కోరడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోని రివ్యూ పెట్టడం జరిగింది ఈ రివ్యూలో ప్రధానంగా